చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. వైష్ణవి, మొన్న శుక్రవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా, హైదరాబాద్ తో పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు ఏపీలో కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి, మరోవైపు గుజరాత్లో కూడా తుఫాను ప్రభావం ఉంది. వీటన్నింటి ప్రభావం కారణంగా కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా పాటు హైదరాబాద్ లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే హైదరాబాద్ లో మాత్రం భారీ వర్షాలు కురవకపోయినా, అంటే అత్యధిక వర్షపాతం మాత్రం ఇక్కడ వరకు ఇప్పుడు ఈ 24 గంటల్లో కేవలం 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రం ఉంది. అంటే అది పెద్ద వర్షం అనుకోలేము, కాకపోతే చిన్న వర్షం అయినప్పటికీ కూడా కంటిన్యూస్ గా ఆగకుండా వర్షం కురుస్తూ ఉండడంతో ఎక్కడికక్కడ మాత్రం ట్రాఫిక్ సమస్యలతో పాటు కొంత జనజీవనానికి ఇబ్బంది అయితే వస్తుంది. ఈ పరిస్థితుల్లోనే కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే సిఎస్ శాంతికుమార్ కావచ్చు, అదే సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో వివిధ లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారుల్లో కూడా ఎక్కడ సమస్య రాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి జిహెచ్ఎంసీకి సూచించడం ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ జిల్లా కేంద్రాల్లో కానీ జిల్లాల్లో కానీ జరిగి ఎటువంటి ఇష్యూస్ జరగకుండా అధికార యంత్రాంగం మొత్తం కూడా రెవెన్యూతో పాటు ఇతర శాఖలు, మున్సిపల్ శాఖలు అన్ని కూడా అప్రమత్తంగా ఉండడానికి కూడా వాళ్ళకి ఆదేశించారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేలాగా ఒక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు జిహెచ్ఎంసీ చూసుకుంటే ఇక్కడ మేయర్ కూడా కంటిన్యూస్ గా దీని మీద ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఇప్పుడు పర్యవేక్షిస్తున్నాము. నిన్న మేయర్ కూడా ప్రత్యేకంగా ఫోన్లలో మాట్లాడుతూ దీని మీద చికెన్స్ నిర్వహించారు. అదే అధికారులతో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కూడా జిహెచ్ఎంసీ లో ఎప్పుడైనా జరిగేటువంటి పని నేపథ్యంతో అటువంటి చర్యలు రాకూడదు. సో మొత్తం మీద ఇంకో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయిందని జిహెచ్ఎంసీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాలకు ఆల్రెడీ రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు. సో ఈ అలర్ట్స్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? 1-2 రోజులు సాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కావచ్చు, గుజరాత్ తీరంలో ఉన్నటువంటి అస్నా తుఫాను కావచ్చు, వీటన్నిటి ప్రభావంతో పాటు ఇక వీటన్ని ఈ 2 రాష్ట్రాలకు దగ్గరలో అనుకున్న ప్రాంతం కావడంతో, అంటే మహారాష్ట్ర గుజరాత్ మహారాష్ట్ర దగ్గరలో ఉన్న ప్రాంతం తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఏపీకి అనుకున్నటువంటి ప్రాంతం కాబట్టి వారన్నిటి ప్రభావం కూడా ఇక్కడ ఉంటుంది. దాని ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ ప్రభావం దగ్గరలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, ఇక్కడ ఈ ఆరెంజ్ అలర్ట్ ఏదైతుందో అది ఒక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ తీరం తుఫాను అక్కడ గుజరాత్ తీరం దాటడం కానీ ఇక్కడ అరబీ సముద్రంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ఒకవేళ తుఫానుగా మారినా, లేదా ఒకవేళ అల్పపీడనంగా మారినా, తన ప్రభావం బట్టి మళ్ళీ వాపస్ చేయడం కానీ లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా నోటీస్ జారీ చేయడం కానీ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.